నిర్గమకాండము మొదటి అధ్యాయం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చిను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి ఏసేపు ఐగుప్తులో ఉండెను. ఏసేపును, అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయి ఇశ్రాయేలీలు బహుసంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు ఏసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్లిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో పరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామశేసను పట్టణములను కట్టింది. అయినను ఐగుప్తీయులు వారి శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారి ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారి ఇశ్రాయేలీల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండేది. వారి గిడట మంటి పనిలోనూ, ఇటుకుల పనిలోనూ, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విచ్చించిరి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయిస్తూ వారి కాంతుపేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాని గర్భరీయుడని వారితో చెప్పింది. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతికనియగా ఐగుప్తురాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రస్థాని వారి ఎద్దకు వెళ్లక మునిపే వారు ప్రసవించి ఉందిరని పరువుతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేస్తాడు. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనియుడి అని తన జనులకందరికీ ఆజ్ఞాపించాను.